ఈ రోజు రాష్ట్రంలో అప్పులు పెరిగిపోయిని జగన్ మోహన్ రెడ్డి గారు అప్పులు తెచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు పంచిపెట్టేస్తున్నాడు అని చెప్పి నిన్న ఈ రోజు విమర్శలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ముఖ్యమంత్రిగా ఉండగా పక్కన ఉన్నటువంటి తమిళనాడుకి ఈ పక్కన ఉన్నటువంటి ఒరిస్సాకి ఈ పక్కన ఉన్నటువంటి తెలంగాణకి కేంద్రానికి సింగపూర్ కి మలేషియా కి ఇక్కడ అమరావతి బ్యాంక్ నుంచి అప్పులు ఇచ్చాడు సిగ్గు శరం లేదు మాట్లాడతాకి 360,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి నీ దోబర ఖర్చుల కింద నిన్ను బాగా గొప్ప వ్యక్తిగా చూపించుకుంటాకి అడ్డమైన వాటికి ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి నువ్వు కాదా 360,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి అప్పు తెచ్చినవాడు నువ్వు కాదు నీ అబ్బ ఖర్చుర నాయుడా నువ్వు చేయలేదా నీకు అల్జిమర్స్ అంత ఎక్కువ వచ్చిందా ఈ పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలకు నువ్వే అప్పులు ఇచ్చేవాడివా ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు కొత్తగా 90,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చాడని చెప్తున్నావు జగన్ మోహన్ రెడ్డి గారు కరోనా కష్టకాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారాలు పోయి ఉద్యోగాలు పోయి పేద ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో పూట గడవక చావు తప్పించి వేరేటువంటి మార్గం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ పేద ప్రజల్ని ఆ రోజు ఎన్టీ రామారావు చెప్పినటువంటి శ్లోగనం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళుగా భావించి డబ్బుల గురించి ఆలోచించాల పదవుల గురించి ఆలోచించాల అప్పు దొరికినంత తీసుకువచ్చి ఈ రాష్ట్ర ప్రజలకి ఒక పూటన్న వాళ్ళ పిల్లలకి తిండి పెట్టుకునే రకంగా కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఒక తండ్రి స్థానంలో ఆలోచించి 90,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రతి నిరుపేద అకౌంట్కి డబ్బులు ఇచ్చి ప్రతి కుటుంబాన్ని కాపాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో కానీ పంచాయతీ ఎన్నికల్లో కానీ ఇంత విక్టరీ వన్ సైడ్ ఓటింగ్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు ఈ రోజు కాకపోతే అప్పు వచ్చే సంవత్సరం కడతాం లేకపోతే 4 ఏళ్ళకు కడతాం 10 ఏళ్ళకు కడతాం ఇక్కడ ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి రాష్ట్రం అని చెప్పి ప్రజలు ఇబ్బంది పడతాంటే చూడనట్టు నీకు మళ్ళీ దొంగ మాటలు చెప్పేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు కాబట్టి ఎన్టీ రామారావుకి రాజశేఖర రెడ్డి గారికి వారసుడు కాబట్టి పేద ప్రజల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఈ రాష్ట్రానికి అప్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజల అకౌంట్లకు పంపించి వాళ్ళనే కనీసం ఒక పూట తిండి తినడానికైనా చేదోడుగా తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అటువంటి ముఖ్యమంత్రి దొరికినందుకు ఇటువంటి విపత్కరమైనటువంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నందుకు అభినందిస్తున్నారు ఆనందపడుతున్నారు మీపోటి పనికిమాలినటువంటి సన్నాసులు 10 మంది కుక్కలు ఏడ్చినట్టు ఏడుపు మొహాలు పెట్టుకుని ఏడ్చేటువంటి పరిస్థితి మీకుంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు టైం అయిపోయింది నువ్వు ముఖ్యమంత్రి ప్రజల మద్దతు అయ్యావా ఎన్టీ రామారావుకి వెన్ను పోటు పొడిచి అయ్యో ఆ తర్వాత 99 ఎన్నికల్లో వాజ్పేయి గారి కాళ్ళు పట్టుకుని అయ్యో ఆ తర్వాత 2009లో ఓడిపోయావు 14లో మోడీని పవన్ కళ్యాణ్ శంఖనాకి ముఖ్యమంత్రి పదవి 1% ఓటుతో తెచ్చుకున్నావు నీ బతుకంతా కూడా టీవీలనే పేపర్లనే మెయింటైన్ చేయటం ఈయన కేసులు పెడితే వ్యవస్థలను మెయింటైన్ చేసి స్టేలు తెచ్చుకోవటం నీ బతుకంతా కూడా ఇదే ఎప్పుడన్నా నువ్వు ప్రజల మద్దతు ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి ఉందా వ్యవస్థలను మేనేజ్ చేసి నిన్ను నిమ్మగడ్డ రమేష్ కాపాడలేకపోయాడు నువ్వు చెప్పినట్టు పంచాయతీ ఎన్నికల ముందు పెట్టాడు నీకే మాడు పగలు కొట్టారు నువ్వు పెట్టినట్టు మున్సిపల్ ఎన్నికల్లో పెట్టాడు నువ్వు చెప్పినట్టు నీకే కింద నుంచి పైదాకా పగలు కొట్టారు జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టకుండా మండల పరిషత్ ఎన్నికలు పెట్టకుండా నువ్వు నీ నిమ్మగడ్డ తోక ముడుచుకొని పారిపోయేటట్టు ఈ రాష్ట్ర ప్రజలు మీ ఇద్దరిని తరిమి కొట్టారు ఇద్దరు పోయి 5 రోజులు బతుకుతున్నారు అదేవిధంగా ఏబిఎన్ రాధాకృష్ణ
బిఆర్ నాయుడు, టీవీ 5, ఈటీవీ రామోజీరావు, మీరు ఓ పంపు కొడితే చంద్రబాబు లెగుతాడా? మీరు డిబేట్లు పెట్టి వీళ్ళు పెద్ద తురుంగాను కత్తి రాందాసు, చంద్రబాబు లెగితే మనిషి కాదు. ఈ సొల్లు కబుర్లు చెప్తే చంద్రబాబును కానీ మిమ్మల్ని కానీ పట్టించుకునేటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఎవరో లేరు. మీరు గతంలో ఎన్టీ రామారావుకి ద్రోహం చేసినప్పుడు మీ ద్రోహులంతా కలిసి ఎన్టీ రామారావు బాలా శంకరుడు కాబట్టి ఆయనకి ప్రజలకు సేవ చేయటం తప్పించి రాజకీయాలు తెలవదు కాబట్టి కల్లా కపటం లేనటువంటి వ్యక్తి కాబట్టి దొంగల్ని చేరదేసి ఇంట్లో పెట్టుకున్నాడు కాబట్టి మీపోటి వెధవలను నమ్మి నట్టింట్లోకి రానిచ్చాడు కాబట్టి తిన్నింటి వాసాలు లెక్క పెట్టినటువంటి కుక్కల మీరు కాబట్టి ఆయన గొంతు పిసికి ఆయన పార్టీని ఆయన పదవిని లాక్కుని ఈ రోజు దాకా మేనేజ్ చేసుకుంటా బతికినటువంటి నీచులు మీరు. ప్రజాబలంతో ప్రజల మధ్య పార్టీ పెట్టి ప్రజల కోసం పనిచేస్తూ ప్రజల గురించి ఆలోచిస్తున్నటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 60% మంది ప్రజల మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. నువ్వు కానీ నువ్వు మేనేజ్ చేసేటువంటి చెత్త పేపర్లు కానీ ఈ డబ్బా ఛానల్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి చిటికిన వేలు మీద బొచ్చు కూడా పేకలేరు. కాబట్టి మీరు ఎన్ని డ్రామాలు ఆడినా ఎన్ని నాటకాలు అడిగినా మీకు పదే పదే ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తూనే ఉంటారు. మీరు తోక ముడుచుకునే పారిపోవటం తథ్యం.